బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు। ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు బంగ్లా జెట్ కెప్టెన్ గా షకీబ్ కొనసాగుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది। జింబాబ్వే పర్యటనకు ముందు బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహమదుల్లా తప్పుకున్నాడు। దీంతో అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా వికెట్ కీపర్ నూరల్ హాసన్ను బీసీబీ నియమించింది। అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్లో నూరల్ హాసన్ చేతివేలికి గాయమైంది। ఆ తర్వాత అతడికి సింగపూర్లో సర్జరీ నిర్వహించారు। కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 2 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది। ఈ నేపథ్యంలోనే షకీబ్ను తమ కెప్టెన్గా నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది। కాగా షకీబ్ అల్ హసన్ బెట్ విన్నర్ న్యూస్ అనే బెట్టింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వివాదంలో చిక్కుకున్నాడు। ఈ క్రమంలో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని షకీబ్ను బంగ్లా క్రికెట్ బోర్డు హెచ్చరించింది। దీంతో అతడు వెనక్కు తగ్గి ఒప్పందం రద్దు చేసుకున్నాడు। దీంతో అతడిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోలేదు। మొత్తంగా ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి యుఏఈ వేదికగా ప్రారంభం కానుంది। తొలి మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి।